హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండాయ్ క్రెటా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి. ఫ్రెండ్స్ నేను తెలంగాణ స్టేట్లో అయితే ఉంటాను. కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచ్ అండి నేనుండే ఏరియా వచ్చేసి. నేను మన యూట్యూబ్ ఛానల్ నుంచి పివిసి మున్నా వెహికల్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకి, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాలకి అయితే కార్లు అమ్మటం అయితే జరుగుతుందండి. అలాగే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అదర్ స్టేట్ కార్లు, ఢిల్లీ కార్లు కానీ, యూపీ కార్లు కానీ, హర్యానా కార్లు కానీ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళి అయితే ఇప్పించడం అయితే జరిగిద్దండి. ఇప్పిస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ కారే అండి, తెలంగాణ కారు. ఇది ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్ది, ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడదండి. ఆంధ్రప్రదేశ్ మిత్రులు ఎవరైనా ఈ కార్ని కావాలి అంటే మాత్రం తెలంగాణలో మీ రిలేటివ్స్ చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీదకి మార్పిచ్చుకొని మీరు ఆంధ్రాలో అయితే తోలుకోవచ్చండి ఈ కార్ని. ఫ్రెండ్స్ కార్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. వీడియో చూసిన తర్వాతే నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేసిన తర్వాత ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏందనేది చెప్తాను. ఫ్రెండ్స్ మెయిన్గా డీటెయిల్స్ మొత్తం చెప్తాండి. వీడియో చూసిన తర్వాత అయితే నాకు ఫోన్ చేయండి. వీడియో చూడకుండా సగం చూసి మాత్రం నాకైతే ఫోన్ చేయకండి. ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందున్న కార్ హుండాయ్ క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అండి. హుండాయ్ క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ ఏఎంటీ కారు, ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు. ఫ్రెండ్స్ ఈ కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2020, ఈ కార్ మోడల్ 2020, ఈ కార్ ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2035 దాకా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 79,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఫ్రెండ్స్ ఈ కార్ రీడింగ్ 79,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్ అండి. ఈ కార్కి ఇప్పుడు దాకా కూడా షోరూమ్ ట్రాకింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువగా తిరిగింది అని అనుకోవచ్చు. ఈ సార్ అయితే రోజుకు 100 కిలోమీటర్లు అయితే తిరుగుతారు. సార్ కొద్దిగా 20,000-30,000 ఎక్స్ట్రా తిరిగినట్టుందంటే ఇంత పెట్టి కారు కొనుక్కుంది, 22 లక్షలు పెట్టి కారు కొనుక్కుంది, ఇంట్లో దాచిపెట్టడానికి కాదు మొన్న తిరగటానికి అని సార్ అయితే అన్నాడు. అది నిజమే కదా. ఎవరైనా కారు కొనుక్కున్నాక తిరగకుండా అయితే ఉంటారా? ఈ కార్ అయితే 79,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఈ రీడింగ్ అయితే జెన్యున్ రీడింగ్ అండి. ఫ్రెండ్స్ ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్, గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ గేర్స్ అండి. ఈ కార్కి ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి. ఇది సింగిల్ హ్యాండ్ కార్ అండి. ఫ్రెండ్స్ కార్ నెంబర్ ప్లేట్ కానీ కార్ మీద ఉన్న పేర్లు కానీ మూసివేయటం అయితే జరిగింది. ఎందుకంటే ఐడెంటిటీ అనేది కనపడకూడదు అని సార్ అయితే అన్నారు. అందుకనే ఈ కార్ నెంబర్ ప్లేట్ అయితే మూసివేస్తున్నాను. మీకు ఎవరికైనా షోరూమ్ ట్రాక్ కావాలి అంటే మాత్రం కారు నెంబర్ ప్లేట్తోనే అయితే ఫోటోలు పంపుతాను. ఈ కారు ఓనర్ గారు అయితే కార్ మీద ఉన్న పేర్లు కానీ నెంబర్లు కానీ చూపించమన్నారు. ఫ్రెండ్స్ ఈ కారు నెంబర్ కూడా 4444 అండి. ఫ్యాన్సీ నెంబరు ఈ కార్ నెంబర్ అయితే. ఫ్రెండ్స్ ఈ కారు ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ 79,000 కిలోమీటర్లు. కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఇంజన్. ఫ్రెండ్స్ ఈ కార్ ఇంజన్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉందండి. ఇంజన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. అలాగే సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ యొక్క పికప్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఫ్రెండ్స్ టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ టైర్లు 2 సీల్ టైర్లు అండి. రీసెంట్గా అయితే వేపించారు. కెమెరా కొద్దిగా ఇట్లా ఉంది, కొద్దిగా ఇట్లా పెట్టాలి. ఫ్రెండ్స్ ఈ కారు ఫ్రంట్ టైర్లు 2 సీల్ టైర్లు రీసెంట్గా అయితే వేపించారు. వెనకాల టైర్లు చూసుకున్నట్లయితే 60-70% అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఈ కార్ టాప్ అండ్ వేరియంట్ కదా, ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్ కదా, ఈ కార్ వీల్స్ ఎలై వీల్స్ అండి. ఈ కార్ వీల్స్ కూడా ఎలై వీల్స్. అలాగే టైర్ సైజు చూసుకున్నట్లయితే 70 నుంచి టైర్ సైజ్ అయితే ఈ కార్ టైర్ సైజ్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఈ కార్ మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి 17.5 దాకా అయితే మైలేజ్ వస్తుందండి. 1 లీటర్ డీజిల్కి 17.5 దాకా అయితే మైలేజ్ వస్తుంది. ఏసీ చూసుకున్నట్లయితే ఫుల్ వర్కింగ్లో ఉంది, చిల్డ్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉందండి. అలాగే ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ ఉన్నాయి, సీట్స్కి కూడా ఏసీ వెన్స్ అనేవి ఉన్నవి. అలాగే హామ్ రెస్ట్లో లోన కూడా మీకు ఏసీ వెన్స్ ఉన్నాయి. అలాగే గ్లౌ బాక్స్లో కూడా ఏసీ వెన్స్ అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, పవర్ స్టీరింగ్ ఉంది. పవర్ స్టీరింగ్ కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి, 4 కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీలు చూసుకున్నట్లయితే స్మార్ట్ కీలు వచ్చేసి 2 కీలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్ ఈ కార్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో ఉన్నాయి. ఏబిఎస్ యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, అలాగే ఈబీడీ కూడా ఉంది. ఫ్రెండ్స్
फ्रेंड्स सीट कवर्स चूसक 100 अलागे फुल मैटिंग उन्नी टक्रीन उ 10.2 इंच टच स्क्रीन अलागे रिवर्स कैमरा उ रिवर्स पार्किंग सेंसर्स फ्रेंड्स कार बॉडी परंग चूसक फ्रेंड्स इधर टॉप एंड वेरिएंट की पैनोरामिक सनरूफ बिग सनरूफ पैनोरामिक सनरूफ अलागे कार बॉडी परंग चूसक एक्सीडेंट नॉन एक्सीडेंट कार रेवे इर ग्लास रेवे इर डोर उ ग्लास डोर चेंज अवी नॉन एक्सीडेंट कार स्क्रैचेस बंपर की राइट साइड अभी चूपस्ता फ्रेंड्स इंसूरेंस परंग चूसक फुल इंसूरेंस रेवे 2023 आरो ने दाका यह कार की फुल इंसूरेंस निल्डिप इंसूरेंस फाइनल्स क्लियर चेसिस्तानैते कार ओनर गारु चेप्तुन्नारु फ्रेंड्स कास्ट चूसुकुन्नट्लयिते एलक्ट्रिकल्ली अडजस्टबल अंड आटो फोल्डबल मिरर्स कार्कैते उन्नायंडी कास्ट चूसुकुन्नट्लयिते 17,40,000 रूपायलुगा कार ओनर गारु चेप्तुन्नारु फ्रेंड्स कास्ट 17,40,000 रूपायलु ఈ కార్ ఓనర్ గారు ఈ కార్ ని 2020 లో కొన్నప్పుడు 22 లక్షల రూపాయల దాకా 22 లక్షల రూపాయల దాకా అయితే అయిందంటండి ఇప్పుడైతే ప్రస్తానికి 17,40,000 రూపాయలు అయితే చెప్తున్నారు ఈ కార్ ని మీరు ఇప్పుడు కొనాలంటే 23,30,000 దాకా అయితే ఉందండి ఆటోమేటిక్ కార్ ఇది మాన్యువల్ కార్ కి ఆటోమేటిక్ గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉన్న కార్ కి ఆటోమేటిక్ కార్ కి 100,000 నుంచి 150,000 దాకా తేడా అయితే ఉంటది ఇప్పుడు ప్రస్తుతం అయితే 23,50,000 దాకా అయితే ఉంది 23,50,000 దాకా అయితే ఉంది ఈ కారు ప్రస్తానకైతే ఈ కార్ కాస్ట్ 17,40,000 రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు బార్గైనింగ్ అయితే ఉంది కింద టైటిల్ లో 8639777 నా నంబర్ 777450 8639777450 ఇది నా నంబర్ అండి నా నంబర్ ఇచ్చాను నాకు ఫోన్ చేయండి ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పక్కనే హఫీజ్ అని ఉంటాడు అతని నంబర్ అయితే ఇచ్చాను అతనికి ఫోన్ చేయండి నేను లిఫ్ట్ చేయకపోతే అతనికైతే ఫోన్ చేయండి ఫైనల్ కాస్ట్ ఏంది అన్నదైతే ఫోన్ లో అయితే చెప్తామండి ఫ్రెండ్స్ ఈ కారు ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచల ఉంది నా దగ్గరే ఉంది కార్ ఓనర్ గారు అయితే నా దగ్గరే కార్ పెట్టారు మీరు ఎవరైనా చూసుకోవడానికి రావాలన్నా నా దగ్గరికి రండి నేను కార్ మీకు చూపిస్తాను నచ్చితేనే తీసుకోండి ఈ కార్ నంబర్ ప్లేట్ కూడా మూసేశాను 444 కార్ సారీ 4444 కార్ నంబర్ ఫ్యాన్సీ నంబర్ కార్ నంబర్ ప్లేట్ తోనే మీకు ఫోటోస్ పెడతాను మీరు షోరూమ్ కి వెళ్లి ట్రాకింగ్ కూడా తీసుకోవచ్చుండి ఐడెంటిటీ అనేది చూపించట్లేదు ఏమనుకోకండి ఎందుకంటే వాళ్ళ ఓనర్ గారులైతే వద్దు మున్న నా ఐడెంటిటీ అనేది ఎవరు చూడకూడదు అని అయితే అన్నారు అందుకనే ఐడెంటిటీ అయితే చూపించట్లేదు కొద్దిగా లైట్ గా మాట నాకు నత్తి లెక్క ఉంటది అందుకనే అక్కడక్కడ లైట్ గా మాట తడబడతా ఉంటది ఒకసారి మీకు కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ హుండై క్రెటా SX ఆప్షనల్ టాప్ ఎండ్ వేరియంట్ అండి 2020 కారు RC వాలిడిటీ 2035 దాకా అయితే ఉంది 79,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి కార్ రేటింగ్ వచ్చేసి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ అయితే లేవు అలాగే మీకు హెడ్ ల్యాంప్స్ కూడా LED హెడ్ ల్యాంప్స్ 3 ఐస్ క్యూబ్స్ మోడల్స్ లో అయితే ఉన్నాయి ఇది LED గాని అలాగే LED DRLs కూడా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మీకు ఫాగ్ ల్యాంప్స్ సెక్షన్స్ లో ఫాగ్ ల్యాంప్స్ హాలోజన్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి ఇవి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కి మాత్రమే ఒక 2-3 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి అంతకంటే ఈ కార్ కి అయితే ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెంట్స్ గాని అయితే ఏం లేవండి ఎటువంటి యాక్సిడెంట్లు కూడా అయితే కాలేదండి హెడ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ రివ్యూ కూడా ఇచ్చాను నేను అసలు అయితే కొత్త కార్ రివ్యూ కూడా ఇది డిస్క్రిప్షన్ లో పెడతాను కింద చూడండి ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ కార్ కాదు అంటే నేను షోరూమ్ లో ఒక కార్ అయితే రివ్యూ చేశాను అది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను పూర్తి డీటెయల్స్ కార్ గురించి కూడా అందిట్లో అయితే ఉంటాయి కొత్త కార్ ఎలా ఉంటది ఏందనేది ఫ్రెండ్స్ ఒకసారి కార్ కి లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను వైట్ కలర్ కారు ఈ కార్ మీరు ఇప్పుడు కొత్తగా ఆర్డర్ పెట్టుకోవాలన్నా 3 మంత్స్ అయితే పట్టిద్ది రావాలంటే కారు లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనే చూపిస్తున్నాను లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గీతలు గాని ఎటువంటి డెంట్స్ గాని అయితే ఏమీ లేవు అలాగే మీకు టైర్స్ చూడండి ఫ్రంట్ రెండు టైర్లు కూడా సీల్ టైర్లు రీసెంట్ గా అయితే వేపిచారు అలాయ్ వీల్స్ ఉన్నాయి 17 ఇంచ్ టైర్ అయితే ఈ కార్కి అయితే వచ్చింది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉండండి
ఫ్రెండ్స్ ఒకసారి బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి బ్యాక్ లో మీకు ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెన్స్ అయితే లేవు వెనకల వచ్చినటువంటి టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు టెయిల్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ అయితే వచ్చాయి ఈ కార్ లో టాప్ ఎండ్ వేరియంట్ కదా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ వచ్చాయి అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ కూడా ఉంది సన్రూఫ్ కూడా ఉండండి బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు హుండై క్రెటా SX ఆప్షనల్ వేరియంట్ అండి అలాగే మీకు కార్ రైట్ సైడ్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కార్ రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ గాని ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ యొక్క డోర్ లైనింగ్ గాని బాడీ లైనింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అరే కార్ కి ఎవరి దగ్గర ఉంది ఒకసారి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి ఫాలో మీ ఫంక్షన్ తో అలాగే ఫ్రంట్ టైర్ చూడండి 100కు 100% అయితే ఉంది బ్యాక్ టైర్ అయితే 70% 70% అయితే ఉండండి కార్ ఇంటీరియర్ చూపిస్తున్నాను రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఈ కార్ కి డ్రైవర్ సైడ్ డోర్ కి కీ ఒకసారి ఫ్రెండ్స్ డోర్ యొక్క లైనింగ్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే పవర్ విండోస్ 4 కూడా వర్కింగ్ లైట్ అయితే ఉన్నాయి లాక్ అన్లాక్ బటన్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ కైతే మీకు సీట్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ టు బ్యాక్ అయితే ఉండండి ఫ్రంట్ అలాగే బ్యాక్ బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ అలాగే మీకు హైట్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే ఉంది కార్ కి కార్ సీట్ కైతే హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంది మీరు పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది పుష్ స్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి రీడింగ్ చూడండి 79140 కిలోమీటర్లు అయితే ఉండండి అలాగే మీకు సేఫ్టీ పరంగా ఈ కార్ లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ABS యాంటీ బ్రేకింగ్ సిస్టం ఉంది స్టీరింగ్ మౌంటెడ్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్ లో ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి ఆటోమేటిక్ గేర్స్ అండి గేర్ షిఫ్టింగ్ కూడా మాన్యువల్ గా కూడా మీరు గేర్స్ అయితే వేసుకునే అవకాశం ఉంది గేర్ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు ప్లస్ అండ్ మైనస్ ఇవి మీకు ఫార్చునర్ లో గాని ఫార్చునర్ లో కూడా వస్తాయి అలాగే ప్రీమియం కార్స్ కి అయితే ప్రీమియం కార్స్ కి అయితే ఈ గేర్ షిఫ్టింగ్ అయితే వస్తదండి సింగిల్ సెల్ఫ్ లో అయితే కార్ స్టార్ట్ అయితుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే మీకు 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టం అయితే ఈ కార్ లో అయితే ఉండండి అలాగే నావిగేషన్ ఉంది బ్లూ లింక్ కనెక్టింగ్ ఫ్యూచర్ అయితే ఉంది ఆటోమేటిక్ కార్ అండి ఇది డ్రైవ్ మోడ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ న్యూట్రల్ రివర్స్ పార్కింగ్ అండి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది అలాగే మీకు వచ్చేసి ఇది హ్యాండ్ బ్రేక్ అండి మీకు సీట్స్ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయండి ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కూడా మీకు సీట్స్ కి ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి ఈ కార్లో అలాగే హామ్ రెస్ట్ లో కూడా మీకు లోన స్పేస్ ఉంది స్పేస్ ఉంది అలాగే ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి గ్లోవ్ బాక్స్ కూడా ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయండి డ్యూయల్ టోన్ కలర్ తో అయితే మీకు ఇంటీరియర్ డాష్ బోర్డ్ అయితే వచ్చిందండి మీకు అలాగే సన్రూఫ్ కూడా ఉండండి ఈ కార్ లో సన్రూఫ్ కూడా ఉంది ఎయిర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఈ కార్ లో అయితే ఉండండి ఒకసారి చూడండి ఎయిర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం అయితే ఉంది ఒక టైర్ లో కారు రైట్ సైడ్ వెనకాల టైర్లో గాలి తక్కువ ఉంటే చూపిస్తుంది ఇదైతే మీకు వెనకాల టైర్లో మీరు గాలి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది సన్రూఫ్ చూడండి పానరామిక్ సన్రూఫ్ అయితే ఈ కారులో అయితే ఉందండి అలాగే వెనకాల సీట్ కవర్స్ కూడా చూపిస్తాను రియర్ సీట్ కవర్స్ చూపిస్తాను మీకు ఫుల్ మ్యాటింగ్ కూడా ఉంది ఈ కారులో రియర్ సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి 100కు 100% అయితే ఉంది 6 స్పీకర్స్ అయితే ఉన్నాయి బాష్ కంపెనీ 6 స్పీకర్స్ అయితే ఉన్నాయండి రియర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు ఈ రియర్ ఏసీ వెంట్స్ ని కూడా ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు హామ్ రెస్ట్ ఉంది అలాగే 2 కప్ హోల్డర్స్ తో ఈ కారుకైతే హామ్ రెస్ట్ అయితే ఉంది
ఫ్రెండ్స్ ఒకసారి డిక్కీ చూడండి ఫ్రెండ్స్ 433 బూట్ స్పేస్ అయితే ఉంది 433 బూట్ స్పేస్ అయితే ఈ కార్లో అయితే ఉందండి డిక్కీ స్పేస్ వచ్చేసి స్టెప్నీ టైర్ వచ్చేసి 100% అయితే ఉందండి డిక్కీ కూడా ఎటువంటి రస్ట్ రావటం గాని ఇది కొత్త బండిగా చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు బాడీ యొక్క లైనింగ్ గాని డోర్ల యొక్క లైనింగ్ గాని చాలా చక్కగా అయితే ఉంది ఫ్రెండ్స్ 2020 కారు 2035 దాకా సి బుక్ వాలిడిటీ అయితే ఉంది 79000 కిలోమీటర్లు అయితే తిరిగింది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది 17,40,000 రూపాయలు అయితే చెప్తున్నారు నా దగ్గరే ఉంది కారు 17,40,000 రూపాయలు ఫిక్స్డ్ అమౌంట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్లో నా నెంబరే ఇచ్చాను 8639777450 అండి ఇది నా నెంబరు నాకు ఫోన్ చేయండి ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే పక్కనే హఫీజ్ నెంబర్ అయితే పెట్టాను అతనికి ఫోన్ చేయండి ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏంది అనేది ఫోన్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఉంటా మీరందరూ బాగుండాలని కోరుకుంటూ బాయ్ జై హింద్.